జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఊరూరా తిరుగుతూ ఎక్కడ ఆటో డ్రైవర్ కనబడితే అక్కడ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మిమ్మల్ని ఉద్ధరించే బాధ్యత నాది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది. 99.9% హామీలు నెరవేర్చాలని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన మాట ఏమైపోయిందని అడుగుతా ఉన్నామని. అదేవిధంగా వాహనమిత్ర పేరుతో కేవలం 20% మందికి మాత్రమే 2 లక్షల మంది మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చి 100% మంది డ్రైవర్ల దగ్గర 1 లక్ష రూపాయలు పైగా దండుకుంటా ఉన్నావు. డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే 12 రూపాయలు 13 రూపాయలు మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు మరమ్మతులు పనులు చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1 రూపాయి అదనంగా వసూలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 21 31 తీసుకొచ్చి అపరాధ రుసుములు గతంలో 130 రూపాయలు ఉండేది, అపరాధ రుసుమని 1,30 రూపాయలు కనీసం చేశావు. ఈ విధంగా 1,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు దోచుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా నిరసిస్తూ ఈరోజు మేము ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కూడా ఒక సొంత జీవ సంస్థలాగా వాడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆటో డ్రైవర్లు ఏమైనా టెర్రరిస్టులు కాదు, మావోయిస్టులు కాదు, బందిపోట్లు కాదు. ప్రతి స్టాండ్కి వెళ్లి పోలీసు వారు వాళ్ళని బెదిరించడం జరిగింది. రా వస్తే మేము కేసులు పెడతాం, మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి భయపెడతాం జరిగింది. మీ భయాలకి బెదిరింపులకి ఇక్కడ భయపడ్డాడు వాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని అరెస్టులు చేసినా, ఏఐడిసి నాయకులను అరెస్ట్ చేసినా, టీఎన్డీసీ నాయకులను అరెస్ట్ చేసినా, టీడీపీ నాయకులను అరెస్ట్ చేసినా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసినా, ఎవరిని ఎంతమంది అరెస్ట్ చేసినా మా ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చి ఈ రాష్ట్రంలోటువంటి డ్రైవర్లందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతం కలిపి కూడా పోవడం తెలియజేస్తాం.